we have taken 18th of May roju ikkada nunchi oka local business chestam annu bandu garu sir avinash vaalto paatu vaalto ane adya adya raatle adya raatle sir ఇక్కడ నుంచి ఒక బిజినెస్ పర్సన్ ప్రదుమన్ లోహియా వాళ్ళు ప్రవీణ్లతో పాటు ఢిల్లీలో ఎవరు వాళ్ళకి స్క్రాప్ కాపర్ స్క్రాప్ ఒక చీపర్ రేట్లో అమ్ముతారని ఢిల్లీ పిలిపించారు త్రూ ఒక బ్రోకర్. ఆ ఢిల్లీ దగ్గర భరత్పూర్ రాజస్థాన్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ స్క్రాప్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. అక్కడ వస్తే మేము మీకు స్క్రాప్ స్టాక్ చూసుకొని తక్కువ రేట్లో అమ్ముతామని పిలిపించారు. సో వీళ్ళు ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి అక్కడ వాళ్ళ బ్రోకర్ కూడా అక్కడే వచ్చారు. వస్తే వాళ్ళ అమ్మిన వాళ్ళు వాళ్ళు ఒక బండి పంపించి వీళ్ళకి తీసుకోపోయారు. తీసుకోపోతే మధ్యలో ఒక చోట్ల బండి కూడా మార్చి ఇంకో బండికి చేంజ్ చేసి ఒక భరత్పూర్ తీసుకోకుండా ఒక వేరే లొకేషన్కి తీసుకువెళ్ళారు. ఆ మధ్యలో వాళ్ళకి ఆపేసి వెపన్స్ చూపించేసి వాళ్ళకి వాళ్ళు కిడ్నాప్ అయిపోరని వాళ్ళకి తెలిపారు. తెలిపి అక్కడ ఒక ఊరికి తీసుకువెళ్ళారు. అక్కడే వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్? గోండు విలేజ్ అక్కడ తీసుకువెళ్ళారు. అక్కడ ఒక ఇల్లులో పెట్టుకున్నారు. ఆ ప్లేస్లో వాళ్ళకి 50 lakhs ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ 1.2 crores ర్యాన్సమ్ మనీ పే చేయకపోతే వాళ్ళకి బెదిరించడానికి వాళ్ళ దగ్గర ఫైరింగ్ కూడా చేశారు, వెపన్స్ చూపించారు, కొట్టారు కూడా. సో వీళ్ళు మాట్లాడుకుని వాళ్ళకి ఫైనల్లీ 50 lakhs సెటిల్ అయితే అకౌంట్ నంబర్ ఇచ్చి 50 lakhs ఆర్టీజీఎస్ చేశారు. వాళ్ళు చెప్పారు మాకి క్యాష్ డ్రా చేసి అందిన తర్వాతనే మీకు వదులుతామని. నైట్ అక్కడ పెట్టుకోవాలి, నైట్ ఇంకొక ఇంకో కొన్ని మెంబర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసి క్యాష్ వచ్చినాకనే వదులుమని చెప్పారు. సో వీళ్ళు ఇంకో లొకేషన్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు దగ్గర ఇంకో విలేజ్. అక్కడ నైట్ లో పెట్టుకొని క్యాష్ వాజ్ విత్డ్రాన్, ఎందుకంటే బ్యాంక్ నుంచి క్యాష్ ఫుల్ లార్జ్ క్వాంటిటీస్ లో ఒకేసారి డ్రా చేయలేరు కాబట్టి కొంచెం క్యాష్ డ్రా అయినాక వాళ్ళు చెప్పారు దట్ వదిలేస్తామని. కానీ వదులుకుంటా మిగతా గ్యాంగ్ చెప్పారంటే ఇప్పుడు ఫుల్ క్యాష్ డ్రా అయిన వరకు మేము వదలము, 20 lakhs అడిషనల్ గా ఇస్తే మేము మీకు వెంటనే వదిలేస్తాము. సో వీళ్ళు 20 lakhs ఇమీడియట్లీ లేదు, మీకు 10 lakhs వరకు ఇవ్వచ్చు అని వాళ్ళతో మాట్లాడితే, కానీ మాకే ఏదో ఒక పబ్లిక్ ప్లేస్ తీసుకొస్తే మేము పబ్లిక్ వెహికల్స్ ఇవన్నీ చూసినాకనే మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం, అప్పుడు మీరు వదలొచ్చు అని చెప్పారు. సో వాళ్ళ వాళ్ళకి అక్కడ హర్యానాలో పల్వల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర ఒక బస్ స్టాండ్ తీసుకెళ్లారు. అక్కడ వీళ్ళు పబ్లిక్ అవన్నీ చూసినాక మాకు ఇంట్లో ట్రాన్స్ఫర్ చేయండి చెప్పారు. సో వీళ్ళు ఇంట్లో మాట్లాడుతుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతుంటూ కొంచెం వాళ్ళకి అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే పొద్దున్న వీళ్ళు కొంచెం ఫోన్ ఇస్తప్పుడు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అలర్ట్ చేస్తారు దట్ మేము కిడ్నాప్ అయిపోయామని. సో ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం అలర్ట్ అయ్యారు. సో వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తుంటూ కొంచెం డిలే చేశారు. సో ఆ మధ్య వాళ్ళ కిడ్నాపర్స్ డిస్కస్ చేస్తుంటే వీళ్ళు బండి నుంచి వీళ్ళు ముగ్గురు, వీళ్ళు వాళ్ళ బ్రదర్ ఇన్లో వాళ్ళ బ్రోకర్ ముగ్గురు ప్లస్ ఇంకొక గ్రూప్కి గోవా నుంచి రమ్మని వాళ్ళు కూడా ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి కొంటారని చెప్తూ వాళ్ళు పిలిపించారు. ఇప్పుడు వాళ్ళ రోల్ ఏంటి మనకి ఇంకా క్లారిటీ లేదు ఇప్పుడు వరకు, కానీ వాళ్ళు కూడా ఇలాగ పెట్టుకున్నారు. సో ఈ 5 మంది వాళ్ళు డిస్కస్ చేస్తుంటే బండి డోర్ ఓపెన్ చేసి పారిపోయారు. అక్కడ లోకల్ పోలీస్ అక్కడ బస్ ఎక్కి కొంచెం దూరం వచ్చి బస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు కాల్ చేశారు దట్ మేము ఇప్పుడు వాళ్ళ గ్రిప్ నుంచి బయటకు వచ్చేసాం, ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దు. సో అక్కడ బస్లో చూసిన వాళ్ళు ఒక లేడీ వాళ్ళు కొంచెం ఏదో సస్పిషన్ వచ్చింది, వీళ్ళు 5 ఇలా తిరుగుతున్నారు ఏం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే లోకల్ పోలీస్ స్టేషన్ మాట అంతా చెప్పారు.
ఆ మధ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ సిపి గారికి ఇక్కడ అప్రోచ్ అయ్యారు, దట్ మాకు అక్కడ కిడ్నాప్ చేసినట్టు మాకు తెలిసింది. సో సిపి గారు ఇక్కడ సిసిఎస్కి వాళ్ళు పంపిస్తే వాట్ వీ డిడ్ ఈజ్ వీఆర్ ట్రాకింగ్ వాళ్ళతో మాట్లాడాము. ఆ మధ్య వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. సో వెంటనే ఆ అకౌంట్ వాట్ ఎవర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అది సీజ్ ఫ్రీజ్ చేసేసాం. వెంటనే ఫ్రీజ్ చేస్తూ వీళ్ళు ఇక్కడ వచ్చినాక వెంటనే ఎఫ్ఐఆర్ కట్టించడం. కట్టించినాక దెన్ అది ఎవరెవరు ఫోన్స్ ఎవరెవరు కాల్ చేశారు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ కొంచెం తీసి సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి అండ్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ డిఐతో పాటు వాళ్ళ టీం కలిసి అక్కడికి వెళ్ళారు పల్వల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఆల్మోస్ట్ 1 వీక్ హాల్ట్ చేసి డీటెయిల్స్ అంతా గ్యాదర్ చేస్తుంటూ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది తెలుసుకుంటూ ఫైనల్లీ దే కుడ్ మేనేజ్ టు అరెస్ట్ 2 మెంబర్స్ ఆఫ్ ద గ్యాంగ్. ఫస్ట్ మెంబర్ ఇస్ ద పర్సన్ హూ హ్యాస్ పిక్ దెమ్ అప్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసి ఆ లొకేషన్ తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ లొకేషన్ తీసుకెళ్ళడం, అక్కడ నుంచి బస్ స్టాప్ వరకు వదలడం అంతా చేసిన ఒక మనిషి షకీల్ అని ఒక గ్యాంగ్ మెంబర్. సెకండ్ పర్సన్ ఈజ్ అక్బర్. ఆయన అకౌంట్కి ఈ ఆర్టీజీఎస్ డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఆయన అకౌంట్కి. ఈజ్ ద అకౌంట్ హోల్డర్. ఆయన అకౌంట్ హోల్డర్ కాకుండా గ్యాంగ్లో పెద్దలు అంటాం కదా సీనియర్ మెంబర్ లాగా, దో యాక్టివ్ ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయరు కానీ హీఈస్ లైక్ అ సీనియర్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్. వీళ్ళిద్దరికి అరెస్ట్ చేయగలం. దీంట్లో ఈ గ్యాంగ్లో ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుందంటే ఇంకొక రఫ్లీ ఒక 15 మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ యాక్టివిటీలో. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది, ఎవరు ఎక్కడ ఉంటారు ఏ ఏరియాలో ఆపరేట్ చేస్తారు అండ్ ఆల్ తెలిసింది. బేసికలీ ఈ గ్యాంగ్ అదే మొన్న కొన్ని రోజుల క్రితం వీ హ్యాడ్ అ బ్రీఫింగ్ అబౌట్ తట్లుబాజీ గ్యాంగ్. సేమ్ ఏరియా సేమ్ టైప్ ఆఫ్ అదే ట్రైబ్ సంబంధించిన పీపుల్ రఫ్లీ వీళ్ళు కూడా అంతే. కానీ ఇది వీళ్ళకి తట్లుబాజీ ఎందుకు అంటారంటే ఆ టిపికల్ మోడస్ ఆపరాండి, అంటే గోల్డ్ తెచ్చి అట్రాక్ట్ చేయడం కానీ అది తట్లుబాజీ చెప్తారు. వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ కానీ వేరే ఏదో ఎక్విప్మెంట్ కొనాలని పిలిపిస్తారు. కొంచెం క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ అది తక్కువ ఉంటుంది. వీళ్ళేమో కొంచెం బిగ్ లార్జ్ స్కేల్ బిజినెస్ వాళ్ళకి ఇలాగ పెద్ద బిజినెస్ ఆఫర్స్ ఇచ్చి అట్రాక్ట్ చేయడం వాళ్ళకి ఫైనల్లీ అక్కడ అబ్డక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ర్యాన్సమ్ డిమాండ్ చేయడం చేస్తారు. వీళ్ళ దగ్గర కూడా వెపన్స్ అందరి దగ్గర ఆల్మోస్ట్ అక్కడ వెపన్స్ ఉండేది. అండ్ వీళ్ళు కూడా అలా ఆ గ్యాంగ్ లాగానే స్ప్రెడ్ ఓవర్ 3-4 స్టేట్స్ ఉన్నారు అక్కడ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్. మోస్ట్లీ ఈ 3 స్టేట్స్లో ఆ బార్డర్ ఏరియాస్లో వీళ్ళు ఉంటారు. సో బేసిక్ అడ్వాంటేజ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇవన్నీ ఢిల్లీ దగ్గర నుంచి ఎక్కువ దూరం కాదు. సో అక్కడ నుంచి తీసుకోపోవడం, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ షిఫ్ట్ చేయడం, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ షిఫ్ట్ చేయడం, సో దట్ ఏ స్టేట్ పోలీస్ కూడా ఇంకొక జ్యూరిస్డిక్షన్లో వెళ్ళి ఆపరేట్ చేయడానికి ఆ అడ్వాంటేజ్ వీళ్ళు తీసుకుంటున్నారు. బేసికలీ పోలీస్ది జ్యూరిస్డిక్షనల్ లిమిటేషన్ది అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తున్నారు. వీళ్ళకు పట్టుకోవడం కూడా కష్టం, ఎందుకంటే బేసిక్ ఆల్ అడ్రస్సెస్, కేవైసీ నామ్స్, ఫోన్ డీటెయిల్స్ అన్నీ ఫేక్ ఉంటాయి. సో ట్రేస్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. తర్వాత ఈ 3 స్టేట్స్లో ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి తర్వాత వాళ్ళ ఊరు కూడా ఉన్న ఊర్లు కూడా వాళ్ళకి చాలా ఎక్కువ వాళ్ళ మనుషులు ఎక్కువ ఉంటారు కాబట్టి సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేస్లో వీళ్ళు పెట్టి ఫైరింగ్ చేసి బెదిరించారు. సో ఆ ఫైరింగ్ చేసిన ప్లేస్లో అందరు దగ్గర ఉన్న వాళ్ళకి వినపడాలి కదా, కానీ అది విన్ని కూడా ఎవరు రారు. బేసికలీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు. సో వీళ్ళకి ఒక అది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్ప్రెడింగ్ ఓవర్ 3 స్టేట్స్. సో ఎక్కడైనా ప్రాబ్లం అయితే వెంటనే ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు. జస్ట్ నియర్ బై ఉంటాయి, 30-40 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి ట్రాక్ చేయడానికి చాలా కష్టపడారు ఈ టీమ్. అక్కడ ఆల్మోస్ట్ 1 వీక్ ఉండి లోకల్ పోలీస్కి కన్విన్స్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆల్మోస్ట్ ఒకరికైతే ఇద్దరికి నైట్ ఆపరేషన్ కదా, బోత్వర్ కాటిన నైట్ ఆపరేషన్ అక్కడ ఒకరికి పట్టుకొని ఆయన దగ్గర నుంచి సెకండ్ది డీటెయిల్స్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళి ఆయన ఆల్మోస్ట్ పారిపోవడానికి ట్రై చేస్తే ఇంటింటి దూకి వీళ్ళు ఆల్మోస్ట్ నైట్లో ఎన్సర్కిల్ చేసి పట్టుకున్నారు. దెన్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు.
సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్ అన్ని ఎగ్జామిన్ చేసి మెల్లగా ఐ థింక్ టీమ్స్ పంపించి విల్ ట్రై టు అప్రిహెండ్ ది అదర్స్. దీంట్లో బికాస్ వీ కుడ్ ఫ్రీజ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఇమీడియట్లీ, దాంట్లో ఆల్మోస్ట్ 37.3 lakh rupees కుడ్ బి సేవ్డ్ అవుట్ ఆఫ్ ద ర్యాన్సమ్ అమౌంట్ ఆఫ్ 50 lakhs. అండ్ దీంట్లో ఒక ఈ షకీల్ ఈ ఆయన మీద మాకు తెలిసినట్టు ఇంకా ఎక్కువ ఉండొచ్చు కేసెస్, 3 రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో కూడా ముందు రిమాండ్ అయ్యాడు. ఈయన అదర్ గ్యాంగ్ మెంబర్ మీద మనకి ఇప్పటి వరకు కేసెస్ దొరకలేదు. బట్ వీళ్ళు ఇది కాకుండా కూడా అక్కడ లోకల్ ఏరియాస్లో ఈ అటెన్షన్ డైవర్షన్ టైప్ యాక్టివిటీస్ చేయడం కానీ చిన్న చిన్న క్రిమినల్ యాక్టివిటీస్ వేరే టైప్లో చేయడం, ఎక్స్టార్షన్, థ్రెటనింగ్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. లోకల్గా వెపన్స్ సోర్స్ చేసుకుంటారు, అది వాడుకుంటారు. సో దిస్ ఇస్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేసు.